హాయ్ అండి అందరికీ నమస్కారం మన రజస్వల వీడియో మన ఛానల్లో వచ్చిన రజస్వల వీడియోలో చాలామంది చాలా డౌట్స్ అడిగారు ఆ డౌట్స్కి ఒక్కొక్క డౌట్కి ఒక్కొక్క వీడియో అనేది మన ఛానల్లో ఉంది చూడవచ్చు మీరు లేటెస్ట్గా ఒక టెన్ వీడియోస్ వరకు ఉన్నాయి రజస్వల మీద మీ అందరికీ ఉపయోగపడతాయి కూడా ఓకే ఈరోజు చేప మీద ఉన్న అమ్మాయికి ఏ విధమైన పచ్చం పెట్టాలి అలాగే అమ్మాయికి ఫర్దర్గా ఏ ఆహారం పెడితే తను చాలా బలంగా ఉంటుంది తద్వారా వచ్చే అనారోగ్యం ఎంతవరకు మనం తగ్గించవచ్చు ఇలాంటి విషయాలు మీకు నేను షేర్ చేస్తున్నాను రజస్వల అమ్మాయికి చేప మీద ఉన్నప్పుడు పెట్టవలసిన ఆహారం తెలుసుకుందాం ఈరోజు అమ్మాయి రజస్వలా అవగానే పదకొండు రోజుల పాటు మన పెద్దలు కొబ్బరి ఆకులు చేపపై తాటి ఆకులు పరిచి దానిపై ఒక దుప్పటి పరిచి ముత్తైదువులతో కలిసి కూర్చుండి పెడతారు అదంతా కూడా ఆడపిల్లకి ఒక వేడుకగా చేస్తారండి అందరికీ తెలిసిన విషయమే ఇప్పటి కాలంలో చాలా వరకు తగ్గించేశారు కానీ అందరు ఆచారాల వ్యవహారాలను బట్టి వారి వారి పిల్లల్ని వారు అలాగే కూర్చుండి పెట్టేవారండి తదనంతరం అమ్మాయికి నువ్వుల నూనె తెప్పించి పాత బెల్లాన్ని కూడా తెప్పించి రెండింటినీ అమ్మాయికి దగ్గరగా ఉంచాలి ఎందుకంటే అమ్మాయి చేప మీద ఉంటుంది కాబట్టి ఆ పక్కన ఎక్కడో ఒక చోట ఆ నూనె ఇంకా బెల్లం పక్కనే ఉంచాలి ఎనీటైమ్ అమ్మాయికి ఆహారం పెట్టినప్పుడల్లా ఇవి చాలా అవసరం అన్నమాట అలాగే ఆ పాత బెల్లం ఎందుకు అనంటే అమ్మాయి ఆ బెల్లాన్ని తినడం వల్ల ఐరన్ కంటెంట్ అనేది అమ్మాయికి బాగా అందుతుంది ఋతు ఋతుస్రావంలో అమ్మాయికి ఎక్కువ రక్తం పోతుంది కాబట్టి ఆ బెల్లాన్ని పెట్టడం వల్ల అమ్మాయికి ఐరన్ కంటెంట్ పెరిగి తద్వారా తన ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పేసి అమ్మాయి చేప మీద కూర్చుండి పెట్టగానే ఈ నూనె ఇంకా బెల్లం తెప్పించి పెడతారండి తదనంతరం అమ్మాయికి నువ్వుల నూనెతో ఏ ఆహారం పెట్టినా సరే తనకి చేప మీద ఉన్నప్పుడు అత్తసర లాంటి ఆహారం పెడతాం కదా అన్నిటిలో కూడా మనం ఆ నూనెను కలిపి పెట్టాలండి అమ్మాయికి ఏమైనా తినాలి అనిపించినప్పుడల్లా ఆ బెల్లాన్ని తింటూ ఉంటే తనకి ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుంది ఈ విషయాలన్నీ కూడా పెద్దలు కూర్చోబెట్టి జాగ్రత్తగా చెప్తూ ఉంటే వాళ్ళు వింటారండి దీనివల్ల ఏం లాభం ఇది తినటం వల్ల ఏం లాభం వాళ్ళకి ఆ లాభం తెలిస్తే వాళ్ళు ఆ పని తప్పకుండా చేస్తారు ఇప్పటి పిల్లలు నేను తినను నేను నూనె తాగను అని మారం చేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉంటారో అలా కాదమ్మా ఇది తింటే ఇది జరుగుతుంది ఇలా తింటే ఇలా ఉంటుంది ఈ నాలుగు రోజులు ఇలాగే ఉంటే బాగుంటుంది ఆరోగ్యం అలా మంచి మాటలు చెప్పించి వాళ్ళ చేత అయితే ఆహారం తినిపిస్తూ ఉండాలి రోజు తనకు పెట్టే ఆహారం అన్ని రకాలుగా బలవర్ధకమైనదే ఉండాలండి అందుకోసమే మన పెద్దవాళ్ళు చూసారు కదా పిట్టు వండి పెడతారు అలాగే అత్తసర పెడతారు ఇలా రకరకాలు పెడతారండి దానికోసమని అత్తసర భోజనంలో భాగంగా రోజు తయారు చేయాలి రోజు పెసరపప్పు ఉప్పేసి మనకి పాత బియ్యంతో వండుతారు కదా అత్తసరు ఆ అత్తసరు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి దాంట్లో కందిపప్పు ఉడకబెట్టి ఉప్పు వేసి అది మిక్స్ చేసుకుని తినమని చెప్తారు కదండీ అలాగా అమ్మాయికి పెట్టినప్పుడు ఆ నూనెను ఆ నువ్వుల నూనె గానుగ నూనె అంటారు కదా ఆ నూనెను వేస్తూ ఉండాలండి అలాగే ఒట్టిది కూడా తాగిస్తూ ఉండాలి ఒట్టిది తాగించడం వల్ల ఏంటి అని అంటే అమ్మాయి శరీరంలో ఉండే మలినాలు ఏవైతే ఉంటాయో అవి శుభ్రపడతాయంట అలాగే ఆ నువ్వుల నూనె వల్ల అమ్మాయి శరీరం గట్టిపడుతుంది చాలా గట్టిపడుతుందంటే అలా గట్టిపడటం వల్ల ఏంటంటే తనకి నడుముకు బలం ఎముకకు బలం ఇలా చేకూర్చి తద్వారా తన తల్లి అయినప్పుడు చాలా సమస్యల నుంచి తను తప్పించుకుంటుంది అనమాట ఇప్పుడు ఏదైతే మనం పచ్చయం కానీ తన గురించి కేర్ తీసుకుంటామో అవన్నీ కూడా తనకి ఫ్యూచర్కి సంబంధించి చాలా మంచి జరుగుతుంది అందుకని చెప్పేసి ఇప్పటి నుంచే మన పిల్లల్ని ఈ విధంగా పచ్చయం పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మాయి తిన్న ప్రతి పదార్థంలో ఈ నూనె కలిపి అమ్మాయి తినకపోతే ఒట్టి నూనెనైనా తాగించాలి ఎంత ఇష్టం లేకపోయినా ఈ పదకొండు రోజులు కనీసం నువ్వుల నూనెను అమ్మాయికి ఇవ్వడం చేస్తే తన నడుముకు చాలా బలాన్నిచ్చి ఆమె తల్లిగా మారినప్పుడు వచ్చే అనారోగ్య సమస్యల నుండి తప్పించుకుంటుంది అంతేకాకుండా బియ్యం పిట్టు పెట్టడం వల్ల అమ్మాయికి పిండి పదార్థాలతో పాటు అమ్మాయికి అవసరమైన ప్రత్యేకమైన బలం అందుతుంది బియ్యం పిట్టు బెల్లం వేసి వండుతారు కదండి కొబ్బరికాయ వేసి బెల్లం వేసి వండుతారు అది కూడా పెట్టడం వల్ల అమ్మాయికి చాలా చాలా బలం చేకూరుతుంది అని మన పెద్దలు అయితే చెప్తున్నారు పెద్దల మాట ఒట్టిన కొట్టి పారేయకుండా వాళ్ళు చెప్పే ప్రతి విషయం మనం పాటించినట్లయితే మనం కూడా వారంత బలంగా ఉంటామండి కనీసంలో కనీసం అమ్మాయి చేప మీద ఉన్న నాళ్ళు పెట్టుకుంటే పదకొండు రోజులు కూర్చోబెట్టట్లేదు ఇప్పుడు ఎవరో కూడా ఏడు రోజులు అని ఐదు రోజులని కూర్చోబెడుతున్నారు వాళ్ళు కూడా కూర్చోవట్లేదు కానీ మనమైతే ఆహారం పదార్థంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని వాళ్ళకి చక్కగా వండి పెట్టి చక్కగా వాళ్ళ మీద శ్రద్ధ తీసుకున్నట్లయితే వారికి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది వాళ్ళు బాగుంటే మనకు కూడా ఆనందం కదా వాళ్ళు అనారోగ్య సమస్యల పాలైతే మనం కూడా చూడలేము అలాగే వాళ్ళతో పాటు మనం కూడా ఈ బాధ అనేవి భరిస్తూ ఉండాలి అందుకని చెప్పేసి ఇప్పుడే మన ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా పచ్చం పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటే కనీసంలో కనీసం పదకొండు రోజుల పాటు చూసుకుని తర్వాత ఒక ఆరు నెలల పాటు ఇలాగే కంటిన్యూ చేసుకుంటే కొన్ని కొన్ని పదార్థాలు తినకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది అమ్మాయికి అయితే ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి అంతేకాదు ఈ పదకొండు రోజులు అమ్మాయికి కారం మసాలాలు అవన్నీ ఏం పెట్టకూడదు తీపి మాత్రమే పెట్టి ముఖ్యంగా నువ్వుల నూనె మరియు నేతిని వాడటం వల్ల ఈ పదకొండు రోజులు చాలా 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 బాగుంటుంది అమ్మాయికి ఆరోగ్యం అయితే మీరు ఇవన్నీ విషయాలు గుర్తుంచుకుని మీ అమ్మాయిలకి ఈ విధమైన ఏంటి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ మీ అమ్మాయిని జాతీ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే తనకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మీరు రక్షించగలరండి ఓకే ఈ వీడియో అయితే ఇంతవరకు మీకు నేను చెప్పగలిగాను ప్రతి విషయం కూడా నేను చాలామందిని అడిగి గ్యాదర్ చేస్తున్నాను మీకు అవసరం అవుతుందని చెప్పేసి ఇవన్నీ విషయాలు మీరు కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసి లైక్ చేయండి చాలా బాగుంది అనిపిస్తే తర్వాత కామెంట్ చేయండి ఏమనుకుంటున్నారు ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని చెప్పేసి కామెంట్ చేయండి అవసరమైన వారికి అవసరమవుతుంది ప్రతి తల్లికి అవసరమేనండి ఈ వీడియో వచ్చి అవసరమైన వారికి షేర్ చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ మీరు చాలా చాలా డౌట్స్ అడుగుతున్నారు చాలా హ్యాపీ నాకైతే ఎందుకంటే ప్రతి ఒక్క డౌట్కి మీకు కూడా క్లారిఫికేషన్ వస్తుంది అలాగే నేను కూడా కొత్త విషయాలు చాలా తెలుసుకుంటున్నాను మీరు అడుగుతుంటే నాకు కూడా ఒక డౌట్ అనేది వచ్చి నేను కూడా గ్యాదర్ చేసి ఈ విషయాలన్నీ మీ వరకు తీసుకురావడం చాలా హ్యాపీ నాకు కూడా అందుకని చెప్పేసి నేను హ్యాపీ అనమాట మా పెద్దలు కూడా చాలా శ్రద్ధతో నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పడం ఇంకా వాళ్ళకి తెలియనివి ఇంకొక పెద్దల దగ్గర అడిగి తెలుసుకోవడం ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు మీరు అందరూ ఉపయోగించుకుంటే చాలా బాగుంటాయి అనుకుంటున్నాను అంతేకాకుండా మీరు చూ చూడచ్చు వీడియోలో ప్రతిదీ కూడా నేను రాసుకుని తీసుకొస్తున్నాను అనమాట నేను అంటే వాళ్ళు చెప్పిన విషయం ప్రతిదీ గుర్తుపెట్టుకోలేను కదా అందుకని చెప్పేసి రాసి కూడా చూపిస్తున్నాను మీకు అందుకనే మీరు కూడా చదువుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను ఆదరిస్తారని కోరుకుంటున్నాను మన ఛానల్లో గార్డెనింగ్ వీడియో బ్యూటీ కేర్ హెయిర్ కేర్ హెయిర్ స్టైల్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోని ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ధన్యవాదములు మీ అందరికీ కూడా